హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని జాతీయాలు ఆల్రెడీ ఒక వీడియో చేశాము, దాని కంటిన్యూషన్. మరి ఈ వీడియోలో ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా టచ్ చేశాడు, అదే విధంగా న్యూ సిలబస్ ను బేస్ చేసుకొని, కంప్లీట్ న్యూ సిలబస్ ను బేస్ చేసుకొని అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి జాతీయాలు సింగిల్ ఈ వీడియోలోనే మొత్తం డిస్కస్ చేయడము జరిగింది. ఫ్రెండ్స్, మధ్యలో వీడియో చూస్తున్నప్పుడు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే వద్దు. అదే విధంగా మనము ఎస్జీడీని బేస్ చేసుకొని కంప్లీట్ ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, రెండు వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కలిపి మనము ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జీడీ ప్యాకేజ్ వచ్చేసరికి 800 రూపీస్, కంప్లీట్ తెలుగు అయితే 200, కంప్లీట్ మ్యాథ్స్ 200. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాము, తర్వాత టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటివి అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ వన్, రెక్కలొచ్చిన పక్షులు అంటున్నాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడుగుతున్నాడు అంటే, డైరెక్ట్ గా ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ఏదైనా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో ఎక్కడో ఒక ప్లేస్ లో రెక్కలొచ్చిన పక్షులు అని ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇచ్చేసి ఈ వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ ఏ సందర్భంలో వాడేటువంటి జాతీయం అంటున్నాడు క్వశ్చన్ లో. సో డైరెక్ట్ గా అడుగుతున్నాడు, అదే విధంగా ఒక వాక్యం రూపంలో కూడా ఇస్తున్నాడు. రెండు విధాలుగా అడుగుతున్నాడు. ఎలా ఇచ్చినా కానీ మనకి ఈ వర్డ్ అయితే, మనకు ఈ పదం అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి రెక్కలొచ్చిన పక్షులు అనేటువంటి జాతీయం మనం ఏ సందర్భంలో వాడతాము అంటే, పిల్లలకు ఉపాధి దొరికినప్పుడు బయటకు వెళ్లే సందర్భంలో. అంటే పిల్లలకి ఉపాధి దొరికినప్పుడు, అంటే జాబ్ రావడం కానివ్వండి, ఏదైనా పని దొరికినప్పుడు కానివ్వండి, ఒక ఉపాధి దొరికినప్పుడు వారు బయటికి వెళ్లే సందర్భంలో, అంటే ఆ జాబ్, ఆ ఉపాధి కోసం బయటికి వెళ్లే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటంటే రెక్కలొచ్చిన పక్షులు అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రెక్కలొచ్చిన పక్షులు ఏం చేస్తాయి, బాగా ఫ్రీగా ఎగిరిపోతాయి. ఫ్రీగా ఎగిరిపోతాయి అంటే ఏంటి, వాళ్ళ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు అని. ఇక్కడ కూడా ఉపాధి దొరికినప్పుడు అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఎముకలు గూళ్ళైపోవడము. ఓకేనా, గూళ్ళైపోవడం అంటే ఏంటి, ఒక గూడి తీసుకున్నాం అనుకోండి, గూళ్ళైపోవడము. గూడి అంటే అర్థమేంటి, పక్షులు నివసించేటువంటి ప్రదేశము. ఓకేనా, గూడు అంటాము. ఇక్కడ చూడండి, ఎముకలు గూళ్ళైపోవడము అనేటువంటి జాతీయం మనం ఏ సందర్భంలో వాడతాము అంటే, బాగా బక్క చిక్కిపోయాడు అన్న సందర్భంలో వాడతాం. అంటే ఏదైనా ఒక వ్యక్తిని తీసుకొని, ఓకేనా, ఎముకలు గూళ్ళైపోయాయి అంటాం. అంటే బాగా బక్క చిక్కిపోయాడు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే, ఎముకలు గూళ్ళైపోవడము అని. నెక్స్ట్, కళ్ళలో దుమ్ము కొట్టు అనేటువంటి జాతీయం మనం ఉపయోగించేటువంటి సందర్భం ఏంటి, ఓకేనా, కళ్ళలో దుమ్ము కొట్టిపోయాడు అంటాం. అంటే ఏదైనా మోసపోయాడు, అంటే మోసపోయాడు, మోసం చేసిన వాడు. అంటే రెండు విధాలుగా చెప్తాం అనమాట. అంటే అర్థమేంటి, మోసము చేసిన సందర్భంలో వాడతాము, మోసపోయిన సందర్భంలో కూడా ఇక్కడ కళ్ళల్లో దుమ్ము కొట్టు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఉపయోగిస్తూ చాలా వరకు మీరు వినే ఉంటారు, కళ్ళలో దుమ్ము కొట్టారు అంటాం. కళ్ళలో దుమ్ము కొట్టారంటే అర్థమేంటి, మోసం చేశారు అనేటువంటి సందర్భంలో మనం ఉపయోగించేటువంటి జాతీయం. అంటే మోసం చేసిన సందర్భంలో, మోసపోయిన సందర్భంలో. నెక్స్ట్ చూడండి, పెడచెవిన పెట్టు. పెడచెవిన పెట్టు అనేటువంటి జాతీయాన్ని మనము ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అనమాట. ఇక్కడ చెవిన అంటున్నాం, చెవిన పట్టించుకోవటం లేదు. అంటే ఏం చెప్పినా పట్టించుకోవటం లేదు అని. చెవి అంటేనే మనము వినడం కోసం ఉపయోగిస్తాం. అంటే ఏం చెప్పినా కానీ పట్టించుకోవటం లేదు, చెప్పిన విషయాన్ని గ్రహించటం లేదు అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి చూడండి, చెప్పిన విషయాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటి సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంటి అంటే, పెడచెవిన పెట్టు. నెక్స్ట్, కాళ్ళా వేళ్ళబడు. అంటే ఇక్కడ ఏదైనా తప్పు చేశామనుకోండి, ఓకే, ఏదైనా తప్పు చేసినా కానీ లేదా క్షమించాను అలాంటప్పుడు మనము కాళ్ళ మీద పడిపోతూ ఉంటాం. ఓకేనా, కాళ్ళ మీద పడు అంటే అర్థమేంటి, ఇక్కడ ఎవరినైనా బ్రతిమిలాడుకునేటువంటి సందర్భంలో ఉపయోగించే జాతీయం. అంటే ఇక్కడ క్షమించండి అని, లేదా మళ్ళీ చేయనను, ఏదన్నా జాబ్ కావాలను, అంటే ఏదైనా కానీ బ్రతిమిలాడుకునే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే, కాళ్ళ వేళ్ల పడు. నెక్స్ట్, గొర్రె తూక ఆదాయం. ఓకేనా, గొర్రె తూక ఆదాయం అంటే అర్థం ఏంటంటే, ఓకేనా, ఎన్ని రోజులు చేసినా కానీ మన ఆదాయంలో ఎటువంటి ఎదుగుదల లేదు అనుకోండి, ఆదాయంలో ఎటువంటి పెరుగుదల లేదు అనుకోండి, అలాంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే, గొర్రె తూక ఆదాయం అంటాం. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గొర్రె తూక అని కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎదుగుదల లేకుండా ఉండడము అని.
ఎదుగుదల లేకుండా ఉండడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయము గొర్రె తోక. మరి గొర్రె తోక ఆదాయం అంటే ఎదుగుదల లేకుండా ఉండే ఆదాయాన్ని తెలిపే సందర్భంలో ఉపయోగించేదే గొర్రె తోక ఆదాయము. నెక్స్ట్ వన్, తల పండిన. తల పండిన, పండిన అంటే అర్థం ఏంటి? పండిన అంటేనే ఓకే, పండిన ఇప్పుడు మామిడి పండు బాగా మండింది అనుకోండి, అంటే తినడానికి బాగుంటుంది. అంటే ఏదైనా పండిన అంటేనే తినడానికి బాగుంటుంది, ఓకేనా, మంచి అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, బాగా అనుభవం కలిగిన అన్న సందర్భంలో ఉపయోగించేది, అంటే బాగా అనుభవం ఉంది పలాని జాబ్ పరంగా, బాగా అనుభవం ఉంది పలాని విషయం పట్ల, బాగా అనుభవం ఉంది అంటే బాగా అనుభవం కలిగి ఉన్న అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంటి? తల పండిన అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, జీవగర్ర. మరి జీవగర్ర, జీవ జీవనాధారం, జీవగర్ర జీవనాధారం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అతి ముఖ్యమైనది అని చెప్పేటువంటి సందర్భంలో, అతి ముఖ్యమైనది అని చెప్పే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే జీవగర్ర, దట్ మీన్స్ జీవనాధారం అంటాం. నెక్స్ట్ వీణుల విందు. ఎందుకంటే వీణ అంటేనే మనకు తెలుసు, అంటే వింటూ ఉంటే చెవులకు చాలా ఇంపు సొంపుగా ఉంటుంది, ఎందుకంటే ఏదైనా వాయిద్యం ఓకేనా, వీణ వాయిస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెవికి ఆనందం కలిగించింది అని చెప్పే సందర్భంలో, అంటే ఏదైనా ఒక మంచి వార్త విన్నాము అనుకోండి, ఏదైనా మంచి వార్త విన్నాము, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక న్యూస్ అనేది మన చెవిలో పడింది, మంచి శుభవార్త అనుకోండి, మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే వీణుల విందు అనేది ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, మరి ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి న్యూస్ సిలబస్ బేస్ చేసుకుని చెప్తున్నా. నెక్స్ట్ మట్టిలో కలిసిపోవడం. మట్టిలో కలిసిపోతావు అంటాం, అంటే ఏదైనా మనం ఏదైనా చూడండి కొట్లాట చూసినప్పుడు ఏదైనా మోసం చేశారనుకోండి, నువ్వు మట్టిలో కలిసిపోతావు అంటాం. మట్టిలో కలిసిపోవడం అంటే అర్థం ఏంటి? మట్టిలో కలిసిపోవడం అంటే అర్థం ఏంటి? మరణించడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయము మట్టిలో కలిసిపోవడము అని. నెక్స్ట్ మన్ను తిన్న పాములాగా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది, మన్ను తిన్న పాములాగా ప్రవర్తిస్తున్నావు అంటాం. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏమి చెప్పు, ఏం చెయ్యి, కొట్టు తిట్టు ఏం చెయ్యి, కదలడు మెదలడు, ఓకేనా, అంటే మనము ఇప్పుడు ఏం చేసినా కానీ ఓకేనా ఎటువంటి చలనం లేకుండా ఉండడము, అంటే కదలడు మెదలడు అనేటువంటి ఎటువంటి చలనం లేకుండా ఉండడము అనేటువంటి సందర్భాల్లో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే మన్ను తిన్న పాములాగా అంటాం. ఓకేనా, మరికొన్ని చూద్దాం. కంటిన్యూషన్లో మరికొన్ని అబ్జర్వ్ చేస్తే, తల దూర్చడము అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము అనుకోండి, ఒక పని చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి కలగజేసుకుంటే మనము తల దూరుస్తున్నాము అంటాం. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా జోక్యం చేసుకోవడం, అంటే ఒక పనిలో మధ్యలో వచ్చి ఎవరైనా ఆటంకం కలిగించడము, మధ్యలో వచ్చి దాన్ని బేస్ చేసుకొని ఓకేనా ఇన్వాల్వ్ కావడము, అలాంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే తల దూర్చడము అంటాం, అంటే జోక్యం చేసుకోవడము అంటాం. నెక్స్ట్ మట్టి పాలైనా అంటాం, అంటే ఏదైనా కానీ పనికొచ్చేటువంటిది, ఒకవేళ పనికొచ్చేది ఏదైనా కానీ వృధాగా పోయింది అనుకోండి, వృధాగా పోతే మనం ఏమంటాం అక్కడ? మట్టి పాలైనా అంటాం. అంటే మనకు అవసరమైంది ఓకేనా వృధా పోయినప్పుడు ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే మట్టి పాలైనా అనేటువంటి జాతీయాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ నోట్లో మట్టి కొట్టడం. నోట్లో మట్టి కొట్టడం అంటే అర్థం ఏంటి? మనం చాలా వరకు వినే ఉంటాం కానీ నోట్లో మట్టి కొట్టిపోయారు అంటాం. అంటే అర్థం ఏంటి? మోసం చేయడము, అన్యాయం చేయడము, అంటే ఎవరైనా కానీ అన్యాయం చేశారు, మోసం చేశారు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే నోట్లో మట్టి కొట్టడం. నెక్స్ట్ మట్టిలో పుట్టిన, ఓకేనా, ఈ మట్టిలో పుట్టిన అంటాం చూడండి, అంటే ప్రాంతంలో పుట్టిన, అంటే మట్టిలో పుట్టిన అంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతంలో పుట్టిన అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయము మట్టిలో పుట్టిన. నెక్స్ట్ రూపమాపు, ఓకేనా, నీ రూపమాపులే మార్చేస్తాను అంటాం. అంటే అర్థం ఏంటి? మొత్తము నాశనం చేయు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే రూపమాపు. మాపు అంటే మార్పిడి, మొత్తము మార్చేస్తాను అని, ఓకేనా. నెక్స్ట్ పట్టుకొని వేలాడు, ఓకేనా, పట్టుకొని వేలాడు అంటే చాలా వరకు ఇంట్లో పిల్లలు కానివ్వండి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అంటే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం, అంటే దాన్ని వదిలిపెట్టకుండా ఉండడము, అంటే దాని మీదనే, ఓకేనా, దాన్ని వదిలిపెట్టకుండా ఇంకా దాని మీదనే కాన్సన్ట్రేట్ పెట్టేదాన్ని మనం ఏమంటాము అంటే పట్టుకొని వేలాడు, ఓకేనా. పట్టు విడవని విక్రమార్కుడు అంటాం చూడండి, పట్టు విడవని విక్రమార్కుడు అంటే అర్థం ఏంటి? ఇంకా దాన్ని పట్టుకుంటే ఇంకా దాన్ని పని అయిపోయేదాకా వదలడు అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం, అంటే వదిలిపెట్టకుండా ఉండు అని. నెక్స్ట్ కాలు దువ్వు, ఓకేనా, కాలు దువ్వు అంటాం, ఓకేనా, ఏదైనా కానీ తగువుకు, అంటే కొట్లాటకు సిద్ధపడుతున్నప్పుడు కాలు దువ్వుతున్నావు అంటాం, బాగా కాలు దువ్వుతున్నవే అంటాం. అంటే ఏదైనా
ఎద్దు కానివ్వండి ఇలా కాలు దున్నుతుంది అంటే అర్థమేంటి కొట్లాటకు తగుకు సిద్ధం కావడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కాలు దువ్వు. నెక్స్ట్ తిలోదకాలు ఇవ్వడము. తిలోదకాలు ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే సంబంధాలు అనురాగాలు మనం ఏం చేస్తామంటే ఇక్కడ తెంచేసుకోవడం అంటే బంధుత్వాలు సంబంధాలు తెంచేసుకునే సందర్భంలో అంటే ఏదైనా కొట్లాడుకున్నప్పుడు వారిద్దరి మధ్య బంధుత్వాలు అనేటివి తెంచేసుకున్నాము ఓకేనా తెగిదింపులు చేసుకున్నారు అనేటువంటి సందర్భంలో ఉపయోగించుకునే జాతీయం ఏంటి అంటే తిలోదకాలు ఇవ్వడము అంటాం అంటే సంబంధము లేదా అనుబంధము తెంచుకోవడము. నెక్స్ట్ ఆదిలోనే చూడండి ఆదిలోనే హంసపాటు అంటాం ఆదిలోనే ఆది అంటే మొదలు ఇక్కడ ప్రారంభం అంటే ఇక్కడ పని ఏదైనా ఒక పని ప్రారంభించగానే ఏదైనా ఒక ఆటంకం మధ్యలో వచ్చిందనుకోండి అంటే ప్రారంభించగానే ఆ పనిలో ఏదైనా అసౌకర్యం ఆటంకం కలిగినప్పుడు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే ఆదిలోనే హంసపాడు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ పిండి కొద్ది రొట్టె. పిండి కొద్ది రొట్టె నువ్వు ఇప్పుడు ఎంత బాగా చదివితే అంత మార్క్స్ వస్తాయి నువ్వేం చదవకుండా కూర్చుంటే మార్క్స్ రావు అంటే పిండి కొద్ది రొట్టె అంటే కష్టే ఫలి మనకి కష్టపడిన దానికి తగినటువంటి ఫలితం రావడాన్ని అంటే ఎంత కష్టపడతావో అంత ఫలితం వస్తుంది. నువ్వు ఇప్పుడు ఎంత బాగా కష్టపడి ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తావో నీకు వచ్చేటువంటి స్కోర్ కూడా అలాగే ఉంటుంది. హార్డ్ వర్క్ చేయకుండా నాకు స్కోర్ రావాలంటే కష్టము అంటే ఇక్కడ మన కష్టాన్ని బేస్ చేసుకుని మనం ఫలితం ఆశించడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే పిండి కొద్ది రొట్టె. నెక్స్ట్ చేసిన కృషికి తగిన ఫలితము అంటాం. నెక్స్ట్ బోడితలకు మోకాళ్లకు ముడిపెట్టు అంటే కొందరు అంటూ ఉంటే చూడండి తలా తూకలకు మాట్లాడుతున్నాడు అంటాం అంటే మనం మాట్లాడే సందర్భం వేరు ఓకేనా తను చెప్పేటువంటి మాటలు వేరు అంటే పొంతన లేకుండా దానికి రిలేటెడ్ అసలు ఉండదు ఏం మాట్లాడుతున్నారో దానికి సంబంధమే ఉండదు అంటే బొత్తిగా సంబంధం లేని మాటలు చెప్పడము అంటే మనం మాట్లాడే కంటెంట్ ఒకటైతే చెప్పేటువంటి కంటెంట్ వేరేలా ఉంటది ఓకేనా ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే బోడితలకు మోకాళ్లకు ముడిపెట్టు అని. నెక్స్ట్ సిగ్గు చిమిడిపోవు. అబ్బా నీ సిగ్గు చిమిడిపోవు అంటాం అంటే అర్థమేంటి బాగా సిగ్గుపడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయము. నెక్స్ట్ మనసు మండిపోవు. మనసు మండిపోవు గుండెలు పగిలిపోవు. గుండెలు పగిలిపోవు అంటే అర్థం ఏంటి ఏదైనా హృదయం ఒక పెద్ద బాధ కలిగినప్పుడు మనకు కలత చెందడము అంటే దాన్ని పదే పదే తలుచుకొని కలత చెందేది మనకి ఏమవుతుంది అంటే గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నారు అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనసు మండిపోవు అంటే అర్థం ఏంటి అంటే బాధ కలిగిందని అంటే ఒక పెద్ద బాధ కలిగింది పెద్ద బాధ కలిగింది అంటే ఎవరో మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఏదైనా యాక్సిడెంట్ వచ్చి చనిపోవడం కానీ లేదా ఒక తెలియని ఒక మనకు అనుకుని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఒక వార్త చెడుగా విన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది అలాంటి సందర్భంలో ఉపయోగించేటువంటిది మనస్సు మండిపోవు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ కనుల పండుగ. కనుల పండుగ అంటే మనకు తెలిసిందే ఓకేనా చాలా అందంగా ఓకేనా ఏదైనా ఒక దృశ్యాన్ని కనుల పండుగ అంటే మనం ఏదైనా ఒక జాతరకి వెళ్ళినప్పుడు కానీ ఒక పండుగ చూసినప్పుడు కానీ లేదా ఏదైనా కోలాట జరుగుతుంది ఏదైనా ఒక దృశ్యాన్ని చూడడానికి చాలా బాగుంది ఓకే అలాంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కనుల పండుగ అంటే చాలా అందంగా చూడముచ్చటగా ఉన్న దృశ్యాన్ని వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కనుల పండుగ. మరి కొన్ని జాతీయాలు చూద్దాం.